వినయ విధేయ రామాలో రామ్ చరణ్ బాడీ అచీవ్ చేయడానికి తను ఫాలో అయిన డైట్ రెజిమన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ యొక్క డైట్ చార్ట్ని, రామ్ చరణ్ వివిఆర్ డైట్ చార్ట్ని మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అవకాడో అండ్ నట్స్, ఈ రెండు కూడా సోర్స్ ఆఫ్ ఫ్యాట్. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం 12 అవర్స్ వరకు ఏమీ ఫుడ్ తీసుకోకూడదు, బాడీ అనేది సర్ప్లస్లోకి వెళ్ళకూడదు. అంటే సర్ప్లస్ అంటే క్యాలరీస్ బర్న్ చేసి మన బాడీలో ఉన్న మజిల్ని బర్న్ చేయడం. సో అందుకే మనకు కావాల్సింది అప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ కిటోసిస్. కిటోసిస్ ఉండాలి, అంటే ఫ్యూయల్ సోర్స్ అనేది మారాలి. సో నైట్ టైం కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో పడుకునే ముందు ఫ్యాట్స్ అండ్ ఫైబర్స్, ఈ రెండు ఈ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెల్ ప్లాన్డ్ డైట్ మోస్ట్లీ ఫర్ బాడీ బిల్డింగ్, మజిల్ బిల్డింగ్ విత్ లీన్ కట్. ఆసమ్ గైస్, దిస్ డైట్ ఈజ్ వెరీ ఆసమ్. ఎవరైనా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వచ్చు. అయితే కమింగ్ టు ద లాస్ట్ పేజ్, లాస్ట్ పేజే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి డైట్ ప్లాన్లో మీల్ ప్లాన్లో ఉండే ఒక కీ పాయింట్స్ ఉంటాయి, ఏం తీసుకోవాలి అండ్ ఏం తీసుకోకూడదు. ఈ రెండు మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే గనక ఏ డైట్ ప్లాన్ అయినా సక్సెస్ అవుతుంది. సో ముందుగా గమనించుకుందాం ఏ ఏ ఫుడ్స్ తీసుకోకూడదు. నో కాఫీ, కాఫీలో డైరీ ఉంటుంది, ఐ మీన్ ఇన్ ద సెన్స్ మిల్క్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వీ షుడ్ అవాయిడ్. సో నో కాఫీ, నో డైరీ, నో రెడ్ మీట్, నో షుగరీ ఫ్రూట్స్, సో వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ నో ఆల్కహాల్. ఇవన్నీ ఫాలో అయ్యి లాస్ట్కి ఒక పెగ్ వేసామంటే కనుక మొత్తం డమాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అందుకే నో ఆల్కహాల్. సో ప్రోటీన్ చాయిసెస్కి వచ్చేసరికి గల బేక్డ్ ఆర్ బాయిల్డ్ చికెన్, దాని తర్వాత వచ్చేసి లెంటల్స్, పప్పు దినుసులు, టోఫు, దీన్నే సోయా పన్నీర్ అంటాం. సోయా మిల్క్తో తయారు చేసిన పన్నీర్నే టోఫు అంటారు. సో కార్బోహైడ్రేట్ ఫుడ్ చాయిస్, సో ఇది మనం క్లియర్గా చూద్దాం. కీన్వా, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, స్వీట్ పొటాటోస్, సో ఈ నాలుగు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, లో గ్లైసీమిక్ కార్బోహైడ్రేట్స్ అంటారు వీటిని. ఇన్సులిన్ లెవెల్స్ లోగా రిలీజ్ చేసే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తాయి. లీన్ మజిల్ కట్ రావాలంటే ఈ కార్బోహైడ్రేట్సే వాడాలి. ఇప్పుడు వెజిటబుల్ చాయిస్ కొద్దాం. స్టీమ్డ్ సాల్టెడ్ గ్రీన్ బీన్స్, ఆస్పరాగస్, బ్రాక్లీ, సో ఇవన్నీ కూడా గ్రీన్ వెజిటబుల్స్, అంటే క్లోరోఫిల్ ఉండే వెజిటబుల్స్. సో చూడండి, ఎక్కడైతే క్లోరోఫిల్ ఉంటుందో అక్కడ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అందుకే గ్రీన్ టీ అనేది మంచిది అంటుంటారు. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మనకి బాడీలో డీటాక్సిఫికేషన్ చేస్తాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. సో ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే కనుక గ్రీన్ వెజిటబుల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఇవే కీ పాయింట్స్. సో ఫ్రెండ్స్, అది వెల్ ప్లాన్డ్ బాడీ బిల్డింగ్ డైట్. సో ఆ డైట్నే వివిఆర్ డైట్లో వాడారు, రామ్ చరణ్ వినయ విధేయ రామాలో వాడిన డైట్. సో ఈ డైట్ అనేది ఎవరైనా ఫాలో అవ్వచ్చు. మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే కనుక కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి చాలా చాలా డైట్స్ ఉంటాయి, బాడీ బిల్డింగ్ డైట్స్, కీటో డైట్, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఉంటాయి. ఏ డైట్ అయినా సరే వెల్ ప్లానడ్గా ఉండాలి అండ్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి, డిసిప్లైన్గా ఫాలో అవ్వాలి. అప్పుడే దాంతో రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. సో మనకి మంచి డైట్ ప్లాన్ని అందించారు రామ్ చరణ్ గారు. ఎంత డైట్ ఫాలో అయినా సరే పర్ఫెక్ట్ మజిల్ టార్గెట్ ఉండాలి, మజిల్ కాన్సన్ట్రేట్ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వాలంటే వెల్ ప్లాన్డ్ వర్కౌట్ ప్రోగ్రామ్ ఉండాలి. సో అందుకోసమనేసే నేను ఈ వీడియోకి ఒక మంచి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నేను ముందుగా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా చెస్ట్ని కాన్సన్ట్రేట్ చేసే వర్కౌట్ ప్రోగ్రామ్, చెస్ట్తో పాటు ఓవరాల్ అప్పర్ బాడీ మజిల్ మాస్ని టార్గెట్ చేసే ప్రోగ్రామ్. సో ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ని ఫాలో అవడం వల్ల మనకి వినయ విధేయ రామాలో ఉన్న రామ్ చరణ్ బాడీ అనేది అచీవ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని నేను ఈ వీడియోలో పెడుతున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫాలో అయ్యి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని కావాలనుకుంటే
మెసేజ్ మీ ఆన్ మై ఫేస్బుక్ పేజ్ క్రిష్ హెల్త్ అండ్ ఫిట్నెస్. మనం ప్రతి ఒక్కరికి 1 మంత్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాన్ని అది కూడా నచ్చితే కనుక సో యూ కెన్ టేక్ అవర్ అడ్వాన్స్ ట్రైనింగ్, అడ్వాన్స్ ఆన్లైన్ ట్రైనింగ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించడమే నా తలక మెయిన్ థీమ్. సో ఈరోజు అయితే ఇప్పుడు పెట్టిన మన ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ని నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. అంటే వినయ విదయ రామాలో రామ్ చరణ్ బాడీని నిచ్చి చేయడానికి ఎటువంటి వర్కౌట్స్ చేయాలి, దాని తల్లి వర్కౌట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాకపోతే మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రెగ్యులర్గా వర్కౌట్ ప్రోగ్రామ్ చేయాలి, అట్ ద సేమ్ టైం కన్సిస్టెంట్గా డైట్ని ఫాలో అవ్వాలి. ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మీ వెనక వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గెయిన్స్.